పేదల రక్తం పీల్చుకుని తినేదే ఈ ఓటీఎస్ పథకమని ప్రజలందరూ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఈ పరిస్థితుల్లో ఓటీఎస్ పేరుతో డబ్బులు వసూలు చేయడం హేయమైన చర్యగా నల్లమిల్లి అభివర్ణించారు. పేదల చేత 10,000 కట్టించి తద్వారా ప్రభుత్వానికి 6,000 కోట్ల రూపాయలు సమకూర్చుకోవాలని దాని అమలుకు వాలంటీర్లు సెక్రటరీలతో పేదలపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి 10,000 కట్టాలని లేని పక్షంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు రద్దు చేస్తామని ప్రజలను తీవ్ర ఇబ్బందికి గురిచేస్తున్నారని నల్లమిల్లి ఆరోపించారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ప్రజల బాధలు ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ పథకాన్ని విరమించుకోవాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. అందరికీ నమస్కారం. ఈరోజు రెండు ప్రధానమైన అంశాలు మాట్లాడడం కోసం మీడియా ముందుకు రావడం జరిగింది. ఒకటి పేదల రక్తం పీల్చుకునే ఓటీఎస్ పథకం, రెండవది రైతులు ధాన్యం కొనుగోలు. మొదటి విషయానికి వస్తే మరి వాళ్ళ పేద ప్రజలందరూ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. ఎవరిని కదిలించినా ఆర్థిక ఇబ్బందులతో కన్నీటి గాథలు చెప్తున్న పరిస్థితి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తనకు ఆలోచన వచ్చిందే తడవుగా ఇవాళ ఓటీఎస్ పథకం అమలు చేయాలి, పేదలను 10,000 కట్టించి తద్వారా ప్రభుత్వానికి 6,000 కోట్ల రూపాయల ఆదాయం సమకూర్చుకోవాలనే ఒక ఆలోచన రావడం, దాన్ని అమలుకు మొదలుపెట్టి వాలంటీర్లతో కానీ అదేవిధంగా విలేజ్ సెక్రటరీస్తో కానీ వీళ్ళందరితో పేదలపైన తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి 10,000 రూపాయలు కట్టకపోతే సంక్షేమ పథకాలు రద్దు చేస్తామని ఇబ్బందులు పెట్టడం జరుగుతూ ఉంది. ఇవాళ మీడియా సాక్షిగా కానీ ఇతర రకాలుగా కానీ వీడియోల ద్వారా కానీ పేద ప్రజలు తమ ఆవేదనను వెలిబుచ్చుకుంటున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. తీవ్రమైన ఆవేదనను వెలిబుచ్చుతూ ఉన్నాం. 10,000 రూపాయలు ఇప్పుడు మేము ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టాలని ఆందోళన చెందుతున్నారు. ఆందోళనలో కొంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్న పరిస్థితి కూడా మనం రోజు మీడియాలో చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సైకో మనస్తత్వంతో తను అనుకున్నది సాధించాలనే దృక్పథంతో ఇవాళ ఆ పథకాన్ని పేదలపైన ఉద్దే పరిస్థితి చేయడం జరుగుతూ ఉంది. మరి మొన్నటి వరకు డిసెంబర్ నెలాఖరు వరకు ఈ పథకం గడువు అని ప్రకటించడం జరిగింది. నిన్నటి రోజున తణుకులో తన పుట్టినరోజు సందర్భంగా జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి గడువుని ఉగాది వరకు పెంపుదల చేయడం జరిగింది. అంటే ఉగాది వరకు పేదలని రక్తం పీల్చుకు కార్యక్రమం ఉగాది వరకు కొనసాగించడం జరిగింది. నిన్న ఆయన అక్కడ బహిరంగ సభలో మాట్లాడుతూ 10 రూపాయలు కట్టండి రిజిస్ట్రేషన్ చేసిస్తామన్నారు. ఆ మాట కట్టుబడితే మేలని కూడా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పేదల దగ్గర నుంచి 10 రూపాయలు కట్టించుకొని ఆ 10 రూపాయలకే సంపూర్ణ గృహ హక్కు పథకం అమలు చేస్తే చాలా సముచితంగా ఉంటుందనేది తెలుగుదేశం పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల బాధలు గమనించి, ప్రజల ఇబ్బందులు గమనించి, ప్రజల ఆర్థిక కష్టాలు గమనించి ఈ పథకాన్ని విరమించుకోవాలని విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. ఇక రెండవది రైతు దగ్గర ధాన్యం కొనుగోలు చేస్తాం, 21 రోజుల్లో పోషణ చెప్తామని ఈ 3 సంవత్సరాల నుంచి కూడా ఆయన పదే పదే మాట్లాడడం జరుగుతుంది. కానీ 3 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ ఆ కార్యక్రమం అమలు జరగటంలా. ఇవాళ రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనే నాదుడు లేడు, కొన్నా డబ్బు ఇచ్చే నాదుడు లేడు. ఇవాళ 800కి 1,000 రూపాయలకి మ్యాక్సిమం 1,100 రూపాయలు కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా కొని 3-4 వారాలు దాటుతున్నా కానీ ఇవాళ వరకు ధాన్యం సోములు చెల్లించిన పాపాన బాల. ఇవాళ రైతులు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు, రైతులను ఆదుకునే పరిస్థితి లేదు. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో చర్మం లేదు. మరి మా రాజ్యం తీసుకొస్తాను, రైతులకి సంక్షేమ రాజ్యం తీసుకొస్తానని మాట్లాడిన వ్యక్తి ఇవాళ రైతుల్ని తీవ్రమైన ఇబ్బందుల్లోకి నెట్టేయడం జరుగుతూ ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ రివ్యూలో ఒకటి మాట్లాడారు నిన్నటి రోజున. విదేశాలకి బియ్యం ఎగుమతి చేయాలి ప్రభుత్వం అని మాట్లాడడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇవాళ పౌర సరఫరాల శాఖలో కానీ రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీలో కానీ
జరుగుతున్న అవకతవకల మీద విచారణ జరిపించి పార్టీ భేదాలు లేకుండా పార్టీలకు అతీతంగా తప్పు చేసిన వారిపై చర్య తీసుకునే దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా అని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ విదేశాలకు ఎగుమతి చేసి ధాన్యాన్ని ప్రభుత్వం నేరుగా పనిచేసి రైతులకి కన్నీళ్లు తొలగించాలని కూడా డిమాండ్ చేస్తాం. రైతుల రక్తాన్ని పీల్చుకు తిరిగే జరగల్లాగా ఇవాళ రైస్ మిల్లర్లు కానీ దళారులు కానీ సివిల్ సప్లైస్ అధికారులు కానీ తయారయ్యారు. వారిపై చర్య తీసుకునే దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రక్షాళన తూర్పుగోదావరి జిల్లా నుంచి మొదలు పెట్టమని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తూర్పుగోదావరి జిల్లా నుంచే ఈ ధాన్యం కొనుగోలులో స్కామ్ మొదలవుతూ ఉంది. దానిపైన తక్షణమే చర్యలు తీసుకుని రైతులు కన్నీళ్లు తొలవాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రెండు విషయాలపైన, ఒకటి ఓటీఎస్ పథకం పైన, రెండోది రైతు ధాన్యం కొనుగోలు పైన జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలు గ్రహించాలి. క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ రెండింటిపైన తగిన నిర్ణయాలు తీసుకోవాలని తెలుగుదేశం